ప్రచారంలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ప్రజల నుంచి ఎలాంటి అభ్యర్థనలు వస్తున్నాయి, వాటిని మీరు ఏ విధంగా పరిశీలిస్తున్నారు? నేను ఈ నెల 10వ తారీఖు నుంచి కోరుమాల మండలానికి సంబంధించిన బాధ్యతలు నేను ద్వారకన్న తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకన్న ఇద్దరం కలిసి బాధ్యతలు స్వీకరించి పనిచేస్తాను. దాదాపుగా 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కోరుమాల రంగసముద్రితో కలిపి 17 50,000 ఓట్లు ఉన్నాయి. 62-63 బూతులు ఉన్నాయి. దాదాపుగా ఒకసారి మేము అన్ని చోట్ల తిరిగినాం. కొన్ని 100,000 మంది మహిళలతో నేను సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడాను. అన్ని చోట్ల ఈ ఎన్నికల సందర్భంగా నాకు ఎదురైనటువంటి స్పందన, ఎదురైనటువంటి అనేక రకాల కారణాలు, సమస్యలు ఒకే ఒకటి. ఎక్కడైనా ప్రజలు చెప్తానేది ఏంటంటే, ఎందుకు మీరు ఇంత విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ చేసిన సంక్షేమ పథకాల యొక్క వెన్నువ ప్రతి ఇంటికి తెలుసు, ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. రెండవది, అయినా మనతో పోటీ చేస్తా అనేది ఎవరు? వాళ్ళు మీతో పోటీ చేస్తా అనేది ఎవరు అనడం లే, మనతో పోటీ చేస్తా అనేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో చచ్చిపోయిన పార్టీ అన్న, చచ్చిపోయిన పార్టీ. ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిందో అప్పుడే మా హృదయంలో చచ్చిపోయింది ఆ పార్టీ. ఆ పార్టీకి ఓట్లేస్తామా అంటున్నారు భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి బద్వేల్లో పుట్టుకే లేదని చెప్తున్నారు. ఇంకా అది పురుడే పోసుకోలే బద్వేల్లో, అది పురుడు పోసుకొని పార్టీ ప్రచారం చేయడం ఏంది, చచ్చిపోయిన పార్టీ ప్రచారం చేయడం ఏంది? అయినా కేంద్ర ప్రభుత్వం ఇంత నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన తర్వాత, గ్యాస్ పెంచిన తర్వాత, డీజిల్ పెట్రోలు ఇంత విపరీతంగా పెంచి ప్రజలకు పెనుభారం కల్పించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము సమర్థిస్తామా? సమర్థించాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ కష్టం కలిగించిన ప్రతి కష్టం గృహిణులకే, వంట ఇంటికి సంబంధించిన వ్యవహారంలోనే కష్టం కలిగించినారు. మహిళలతో, అక్క చెల్లమ్మలతో వైరం పెట్టుకుంటే కన్నీళ్లు గారిస్తే ఏ పార్టీకైనా పుట్టగొద్దులో. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రమే కానీ అవకాశం లేదు. ఇక మా పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుతుండేది ఒకటే, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగి ఈరోజు అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన పిదప ప్రతి ఇంటికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద కొడుకు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు 30 తారీఖు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 100,000 మెజార్టీని చూపించి ఆయన సుపరిపాలనకు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అద్దం పట్టే ప్రతిఫలాన్ని, అద్దం పట్టే ఎన్నికల యొక్క ఫలితాన్ని, విజయాన్ని అందించాలని చెప్పి ప్రజలు 1000 చాలా కుతూహలంగా ఉన్నారు. సుధమ్మగారితో మేము తిరుగుతూ ఉన్నాం, ఎక్కడ మాకు చిన్నపాటి ఇబ్బంది లేదు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే దివంగత నేత స్వర్గీయ వెంకటసుబ్బయ్య గారు మరణించినారు, సుధమ్మ గారి భర్త. ఆ సానుభూతి కూడా చాలా మంది ప్రజల్లో, ఎందుకంటే తెలుగు జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా భర్త మరణించి పుట్టిన దుఃఖంతో మన ఎదురుకొచ్చినప్పుడు ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఆ సోదరుని హక్కును చేర్చుకుంటాడు, అభిమానాన్ని చూపిస్తాడు, తప్పనిసరిగా వారికి విజయాన్ని ఇస్తాడు. ఆ తెలుగు జాతి లక్షణం అది. ఒకవైపు సుధమ్మ గారి పట్ల ఉండే సానుభూతి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉండే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ఉండే కాంగ్రెస్ బీజేపీ పార్టీల చేతగానితనం, వైఫల్యం, ప్రజా వ్యతిరేకత, ఇవన్నీ కలిపితే 100,000 ఓట్లు మాకు శిరోధారి. దాంట్లో నాయకుడు చెప్పిన అంచనా ప్రకారం నాయకుడి మాట శిరోధారివే, 100,000 మెజార్టీ తగ్గింది.